subscribe to Social Post. Please subscribe to Social Post. Hi, hello, welcome to Social Post. With me, Janu Papa. ఈ మధ్య ఒక ట్రైలర్ చూసానండి. నిన్ను వీడని నీడని నేనే అంటూ ఒక ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసాక అసలు ఈ పేరేంటి, ఈ ట్రైలర్లో ఉన్న ఇంత లవ్ స్టోరీ రొమాంటిక్ ఏంటి అనిపించింది. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి నేను సందీప్ కిషన్ గారిని మీ ముందుకు తీసుకొచ్చేసాను. షూటింగ్ అనగానే, షెడ్యూల్ అనగానే అందరూ టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక హీరో నమ్ముకుని ఉంటారు. బేసిక్గా మీరు అలాంటి రిస్కీ రిస్కీ షార్ట్స్ ఇస్తే డూబ్ లేకుండా, ఎందుకంటే ఒక ఫైట్ మాస్టర్ వచ్చి ఒక సీక్వెన్స్ చేయాలి అన్నారంటే ఆయన క్రియేటివిటీని మేము చేయకూడదు అని చెప్పి ఆపకూడదు. అండ్ ఇది నిజంగా ఫైట్ మాస్టర్ తప్పు కాదండి, ఎందుకంటే బై మిస్టేక్ ఇక్కడ దిగిపోయింది ఒక చిన్న మెటల్ పార్టికల్. సో అది తీస్తే ఇదంతా. ఈ సినిమా అసలు మీరు ఏం చూసి సైన్ చేశారు, ఏం నచ్చి సైన్ చేశారు? ఈ సినిమాకి ఓన్లీ రీజన్ కథే. ఇలాంటి ఒక కథ దొరకడం నా అదృష్టం. బేసిక్ ఎప్పుడు హారర్ సినిమాలు చూడడం ఇష్టం, బట్ ఒక హారర్ సినిమాలో యాక్ట్ చేయాలని ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మీరు స్టార్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అలా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు యువర్ ద పేరెంట్. సో ఏది బెస్టో ఆ డిసిషన్ తీసుకోవాలన్నా, అది ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఆ హక్కు బాధ్యత రెండు ఉంటాయి. Few words about director. దేనికి ప్రెషర్ తీసుకోడు, చాలా శాంతంగా ఉంటారు, నిదానంగా ఉంటారు. అండ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ ఇద్దరు డైరెక్టర్ ప్లే చేశారంట. సిద్ధార్థ్ గారు సాంగ్ సింగ్ చేశారు, ఎక్స్క్యూజ్ మీ అంటూ, ఎలా అనిపించింది మీకు? ఒక్క మాట మాట్లాడలేదండి. చేసి అన్న ఇలా సాంగ్ ఉంది పాడతావా, ఓకేరా ఎప్పుడు ఏ పాట, ఓకే అంతే. వచ్చాడు పాడాడు, వెళ్ళిపోతూ ఇప్పుడు తమ్మని వెళ్ళి సిద్ధ డబ్బులు ఏమన్నా పాడాడు. ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలి? మేము థియేటర్కి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూడొచ్చు? మీ ట్రైలర్ చూస్తుంటే దాంట్లో పోసాని గారి డైలాగ్ ఉంటుంది, అద్దంలో దెయ్యం ఎవరో కనుక్కోమని చెప్పి పోసాని గారు ఇన్వెస్టిగేట్ చేయమని పిలుచుంటాం. వివాహ భోజనము హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ నేను రెస్టారెంట్ పెట్టడానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీ కోసమేనండి. హలో సందీప్ కిషన్ గారు. హాయ్ జాను పాప గారు. మీరు జాను పాప అని పిలుస్తున్న ఇంకా ఇంకా ఆనందం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, మచ్ బెటర్. అంటే షూటింగ్ అనగానే, షెడ్యూల్ అనగానే అందరూ టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక హీరో నమ్ముకుని ఉంటారు. బేసిక్గా మీరు అలాంటి రిస్కీ రిస్కీ షార్ట్స్ ఇస్తే కాదండి, హీరోనే టెక్నీషియన్ అందరినీ నమ్ముకుని ఉంటారండి. వాళ్ళు మమ్మల్ని కాదు, మేము వాళ్ళని నమ్ముకుని, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు కూడా. అందుకే రిస్కీ షార్ట్లు చేస్తాం, ఎందుకంటే ఒక ఫైట్ మాస్టర్ వచ్చి ఒక సీక్వెన్స్ చేయాలి అన్నారంటే ఆయన క్రియేటివిటీని మేము చేయకూడదని చెప్పి ఆపకూడదు. అండ్ ఇది నిజంగా ఫైట్ మాస్టర్ తప్పు కాదండి, ఎందుకంటే అందరూ రాస్తున్నారు. ఐమ్ టెలింగ్ అగైన్, పాప మా ఫైట్ మాస్టర్ చాలా మంచి ఫైట్ మాస్టర్, బాగా చేశారు ఫైట్ని. మేము తెలిసి చేసుకున్న రిస్క్, బై మిస్టేక్ ఇక్కడ దిగిపోయింది ఒక చిన్న మెటల్ పార్టికల్లో. సో అది తీస్తే ఇదంతా బ్లడ్ అయిపోయింది, కంటి కింద ముఖం మీద బ్లడ్ అనేసరికి అందరూ భయపడిపోయాం. కొన్ని 2-3 డేస్ కళ్ళు లాగింది, నాకు కొంచెం భయం వేసింది, లెఫ్ట్ అయ్యేమన్నా పోద్దేమో అని భయపడ్డా. థ్యాంక్ఫుల్లీ అలాంటిది ఏం లేదు. ఐ థింక్ క్లియర్లీ అండి, నిజంగానే అందరు బ్లెస్సింగ్. అండ్ నిన్ను వీడని నీడని నేనే టైటిల్ చూసాకేమో హర్రర్ సినిమానా అనిపించింది, కానీ ట్రైలర్ చూసాక ఇంకోలా అనిపించింది మాకు. ఇది హారర్ ఉందండి, సినిమాలో హారర్ బాగా ఉంది, బట్ దాన్ని దాటి ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. ఇట్స్ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్. ఓకే, లవ్ స్టోరీ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తా, అన్ని జోనర్స్. ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్ విత్ కొత్త కాన్సెప్ట్ తో, అంటే మరీ కంప్లీట్ కమర్షియల్ సినిమాలో కరెక్ట్ కాదు, మరీ కాన్సెప్ట్ సినిమాలో కరెక్ట్ కాదు, మిడ్ వే గ్రౌండ్ కొంచెం బెటర్ ఏమో అని ప్రయత్నం అండి. ఇది ఒక కొత్త కథ అయినా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హ్యూమర్, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ లవ్, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్, ప్రైమరీ ఎమోషన్ అండి. తప్పకుండా సినిమా చూసి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్ తీసి ఫోన్ చేస్తారు, ఎవరికి చేస్తారని ఇప్పుడు చెప్తాను. సినిమా చూడండి. ట్రైలర్ చూడగానే మేము మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాం కాబట్టి, అంటే మీరు అర్థం చేసుకోండి మాకు ట్రైలర్ ఎంత బాగా నచ్చేసిందో. అండ్ అంటే ఈ సినిమా అసలు మీరు ఏం చూసి సైన్ చేశారు, ఏం నచ్చి సైన్ చేశారు? కదండి, ఎనీ సినిమా కథ చూసి చేయాలి, ఇది కథ అంటే డైరెక్టర్ మీద నమ్మకంతో చేస్తారు కొంతమంది. కదండి, ఐ డన్ దట్ ఆల్సో, బట్ దట్ అపార్ట్ ఈ సినిమాకి ఓన్లీ రీజన్ కథే. ఇలాంటి ఒక కథ దొరకడం నా అదృష్టం. అండ్ హారర్ అనే జోనర్ అందరూ ఎంజాయ్ చేస్తారండి. నాకు బేసిక్గా ఎప్పుడు హారర్ సినిమాలు చూడడం ఇష్టం, బట్ ఒక హారర్ సినిమాలో యాక్ట్ చేయాలని ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ హ్యాపెన్. అండ్ కథగానే చాలా కొత్త కథ, అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అంటే మామూలుగా కొత్త కథ అనగానే అందరికీ రీచ్ అవ్వదు, కొంచెం మందికే, కొద్ది మందికే అని జానర్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఇది జానర్ స్పెసిఫిక్ కానీ సినిమా, అందరికీ నచ్చే ఒక సినిమా. అందరికీ నచ్చుతుంది ఈ సినిమా అంటారు. హారర్ అంటేనే ఫస్ట్ అందరికి, పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ హారర్ ఇష్టం అండి. ఒక లేని విషయాన్ని, దెయ్యాన్ని అందరికి ఇష్టం.
ఆ దెయ్యం ఎలా, ఒక దెయ్యం అంటే ఏంటి, ఎలా ఉంటుందని సినిమాలు చూసాం మనకు తెలుసు. సినిమాలో రకరకాలే చూపించాం. సో మా సినిమాలో ఎంత కొత్తగా చూపించాను చూపించాం. ఈ సినిమాలో నాకు అద్దంలో వెనక కిషోర్ కనిపిస్తారు. యాక్టింగ్ కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మీరు స్టార్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. యాక్చువల్లీ ఐ రియలీ ఎంజాయ్ ద జాబ్. స్ట్రెస్ బాగా ఎక్కువ, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బికాస్ నాకు సినిమా అనేది ఒక చిన్న బేబీ అండి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ యాక్టర్ ఉన్నప్పుడు మనం మావయ్య అవ్వచ్చు, చిన్న అన్న అవ్వచ్చు, పెద్ద అన్న అవ్వచ్చు, బట్ తల్లిదండ్రులే డిసిషన్ తీసుకోవాలి. అలా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు యువర్ ద పేరెంట్. సో ఏది బెస్టో ఆ డిసిషన్ తీసుకోవాలన్నా, అది ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఆ హక్కు బాధ్యత రెండు ఉంటాయి. సో ఆ హక్కు బాధ్యతని కరెక్ట్గా నెరవేర్చాను ఈ సినిమా వరకు నేను నమ్ముతున్నాను. సో ఏది టఫ్గా ఉంది, ప్రొడ్యూసర్గా చేయడం టఫ్గా ఉందా, యాక్టింగ్? రెండు టఫ్ కాదండి, రెండు టఫ్ కాదు. మనం కరెక్ట్గా చేసామంటే ఏది టఫ్ కాదు, ఎంజాయ్ చేసి చేయాలంతే. అంటే పొద్దున్న నుంచి లైక్ షూట్లో ఉండి ఉండి మళ్ళీ ప్రొడ్యూసర్ వర్క్ కూడా చేయాలి. పని చేయడం కష్టం అంటే ఎలా అండి, పని లేకుండా ఎంతమంది ఇన్ని రకాల కష్టపడుతున్నారు. పని ఉంటే చాలు అని తిరిగే దీంట్లో పని చేయడానికి కష్టపడితే ఎలా, అదో ఇష్టం వచ్చిన పని చేయడానికి ఎంతమందికి అవకాశం వస్తుందండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి, ఒక హీరో అవ్వాలి, 10 మందికి స్క్రీన్ మీద తెలియాలి, ప్రొడ్యూసర్గా ఒక సినిమాని చేయాలి అంటే ఎంతమందికి అంత అవకాశం వస్తుంది. దేవుడి దయవలన, ప్రేక్షకుల దయవలన అవకాశం నాకు వచ్చింది. ఇన్ని సంవత్సరాలకి సినిమాలు చేయగలుగుతున్నా. సో దానికి న్యాయం చేయాలనేదే నా పోరాటం. ఈ సినిమా తప్పకుండా చేసే నేను నమ్ముతున్నా. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను ఎక్కువ చెప్పలేను క్యారెక్టర్ గురించి. ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ థింగ్. కొంచెం సంఖ్యగాడు అండి. సంఖ్యగాడు కొంచెం సంఖ్యగాడు కానీ మంచివాడు. సంఖ్యగాడు బట్ మంచివాడు. మంచివాడు. ఫ్యూ వర్డ్స్ అబౌట్ డైరెక్టర్. కార్తీక్ రాజు గారు వన్ ఆఫ్ ద మోస్ట్ శాంతమైన పీపుల్ అండి. ది బెస్ట్ అండ్ ది వర్స్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ దట్ దేనికి ప్రెషర్ తీసుకోడు, చాలా శాంతంగా ఉంటారు, నిదానంగా ఉంటారు. బ్రదర్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ టెన్షన్ పడతాను నేను. జరిగిపోద్ది బ్రదర్ అంటారు. ఆయన చెప్పినట్టే జరుగుద్ది, మళ్ళీ జరుగుద్ది. అంటే నేను కొంచెం హైపర్ యాక్టివ్ పర్సన్ కాబట్టి నాకు ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చాలా నిదానం చేస్తారు. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ అండి. ఈ డైరెక్టర్ విజువల్ నరేషన్ కన్నా కథ, ఇమోషన్, క్యారెక్టర్స్ని చాలా స్ట్రాంగ్గా చేసుకుంటాడు. ఒక కథ, ఒక ఇమోషన్, ఒక సామాన్య వ్యక్తి ప్రేక్షకుడు దేనికి కనెక్ట్ అవుతాడు, ఒక ఇమోషన్ని బాగా రాసి నమ్మి తీసే డైరెక్టర్. అండ్ ఈ సినిమా విజువల్గా కూడా చాలా గ్రాండియర్గా ఉంటుంది. థ్యాంక్స్ టు ఆర్ డిఓపి, ఈస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ థాట్. సో దట్ ద విజువల్ ఇన్పుట్ టు ద ఫిల్మ్ ఇస్ ద డిఓపి ఇస్ ఇది. బట్ ఒక ఇమోషన్ అన్న పీకే వర్మ గారు. సో ఈ సినిమా వరకు ఒక ఇమోషన్ అన్న రాత చాలా కొత్త కథ రాశారు, ఒక చాలా మంచి కథ రాశారు, చాలా అవసరమైన కథ రాశారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ బాట్ దిస్ టు మీ అండ్ ఐ కుడ్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్. పీకే గారు అన్నారు కదా, పీకే గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన పేరు ప్రమోద్ వర్మ అండి. పీకే పీకే అంటే కొత్తగా ఉంది. సో ప్రమోద్ వర్మ గారు ఈజ్ ఆల్సో వెరీ పీస్ఫుల్ అంటే ఈ సినిమా మామూలుగా ఇట్స్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఐ రియలైజ్ దట్ ఎప్పుడు మన సినిమాలోనే ప్రతి ఒక్కరు డైరెక్టర్ అన్నా ప్రొడ్యూసర్ అన్నా హీరో అన్నా హీరోయిన్ అన్నా ఎవరో ఒకరు తిట్టుకుంటాం ఏ ఇలా ఉన్నాడని చెప్పి. ఈ సినిమాలో నిజంగానే అందరూ చాలా మంచోళ్ళండి. అందరూ మా డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి, మా డిఓపి చాలా మంచోడు, నా పార్ట్నర్ దయా అద్భుతం, మా తమిళ పార్ట్నర్ సుబ్బు గారు చాలా అద్భుతం, మా హీరోయిన్ చాలా చాలా మంచిది, చాలా చాలా మంచిది, నిజంగా చాలా మంచిదండి. ఆ అమ్మాయికి మీరు నమ్మరు. ఇంకా ఏ అమ్మాయి నా పొజిషన్లో ఫర్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ షీ స్పెంట్ విత్ హర్ మేకప్ ఆర్ హర్ వెయిటింగ్ టైమ్స్. హిందీ అమ్మాయి రెండు భాషలు మాట్లాడాలి, రెండు భాషలు రావు. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అండి. ఒక ఆడపిల్ల ఊరోజు వచ్చి వేరే ఊర్లో అమ్మా నాన్న ఎవరు లేకుండా ఒక్కరితే వచ్చి భాష నేర్చుకుని అందరూ కొత్త వాళ్ళ మధ్యన పనిచేయాలి, డే అండ్ నైట్లు పనిచేయాలంటే యూ హ్యావ్ టు రియలీ రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ దాట్, అడ్మైర్ దాట్. సో ఐ థింక్ వీళ్ళందరిలో కొంచెం ఎదవరనంటే నేను ఒకడిని. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ వెరీ నైస్ పీపుల్ అండ్ ఇన్ కంపారిజన్ నేనే ఎదవను. అండ్ ఈ సినిమాలో గెస్ట్ రోలు ఇద్దరు డైరెక్టర్ ప్లే చేశారు అంట. బేసిక్లీ విఐ ఆనంద్, కార్తిక్ నరేన్ అండ్ మాలవిక నాయర్ ముగ్గురు గెస్ట్ రోల్స్ చేసే సినిమాలో. విఐ ఆనంద్ ఏమో మా టైగర్, ఎక్కడికి పోతా వచ్చినవాడ, ఒక క్షణం, ఇప్పుడు డిస్కో రాజా డైరెక్టర్, వెరీ డియర్ ఫ్రెండ్ మైన్, ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక సీనే. బట్ ఒక సెన్సిబిలిటీ ఉండి ఒక మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన ఇది, ఒక చిన్న ఒక క్లాసీ ఆరా రావాలి, మనిషిని చూడగానే అనిపించాలి ఓకే చదువుకున్నాడు రా అనిపించాలన్నమాట. దానికి ఐ వాంటెడ్. నెక్స్ట్ కార్తిక్ నారాయణ క్యారెక్టర్లో ఒక యంగ్స్టర్ కావాలి. ఐ నీడెడ్ సమ్మన్ హూ హ్యాడ్ దట్ యంగ్ వైబ్ టు ఇట్. ఒక కుర్రాడు వచ్చి మాడుతున్నాడు, ఒక అర్బన్ చదువుకున్న కుర్రాడు, తెలుగు మాట్లాడడానికి అయితే తిరుగుతూ ఇంగ్లీష్ నో సి వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూస్ వాళ్ళు చెప్పారు అన్నట్టు రావాలి. అది కార్తిక్ నారాయణ నిజంగానే అలాగే ఉంటాడు. కార్తిక్ నారాయణ ఇస్ అ 23-year-old బాయ్ హూస్ మేడ్ సమ్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్, దట్స్ అ సెకండరీ థింగ్. బట్ ఇస్ అ 23-year-old బాయ్ హూ థింక్స్ లైక్ దాట్, హూ స్పీక్స్ లైక్ దాట్. సో యాప్ట్ కాస్టింగ్ అనిపించింది. అండ్ మాల్వికా నాయర్ బికాస్ వీ వాంట్ ఎ వెరీ ఇంట్రీగింగ్ ఫేస్. ఓకే, అందమైన ఒక అమ్మాయి కావాలి, అట్ ద సేమ్ టైమ్ సెన్సిబుల్గా మాట్లాడి ఇంట్రీగింగ్గా మాట్లాడే అమ్మాయి కావాలన్నమాట. అండ్ షీ వాజ్ వెరీ స్వీట్.
నిజంగా వెరీ స్వీట్ అడగగానే ఓకేనింది. అసలు ఎలా వచ్చింది ఆ థాట్ వాళ్ళని తీసుకోవాలి డైరెక్టర్స్ ని ఒక గెస్ట్ రోల్ గా చెప్పి? దట్ మూమెంట్ కాస్టింగ్ అదే కదండి సార్. ఒక రెగ్యులర్ ఒక క్యారెక్టర్ మనకి ఫ్రెష్ అయ్యేటప్పుడు కనిపిస్తుంది. మనం రెగ్యులర్ గా చూసిన విషయాన్ని ఎంత కొత్తగా చూపించగలం, ఏదంటే క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ రెగ్యులర్గా ఎవరు కొత్తగా రావచ్చినప్పుడు మా డైరెక్టర్ నేను కొంచెం లిస్ట్ రాసుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్, మేము ఇచ్చిన సజెషన్స్, ఎవరు బెటర్ రెగ్యులర్ ఆర్టిస్ట్ వెళ్తే బెటరా, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఎవరైనా తెస్తే బాగుంటుందా అనే ఉద్దేశంలో చేసిన పని అది. అండ్ తమన్ గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, తమన్ గారి మ్యూజిక్, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ బట్ తమన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్, ఆర్ఆర్లో మ్యాజిక్ ఇస్తాడు. నేను అన్నింటికన్నా దాటి ఈ సినిమా ఒక మల్టిపుల్ జానర్ ఫిల్మ్, ఒక కమర్షియల్ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుద్ది, హారర్లోకి వెళ్తుంది, కామెడీలోకి వెళ్తుంది, ఇమోషనల్గా ఫినిష్ అవుద్ది. అంటే ఈ కథే 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ ప్లే పరంగా జానర్ మారిపోతుంటుంది. సో అన్ని జానర్లు ఇవ్వగలగాలి. నేను ఆర్ఆర్ఐ నన్ను అడిగితే బ్యాక్గ్రౌండ్ స్కోరే సినిమాకి ప్రాణం. ఒక ఎమోషనల్ సీన్లో ఇద్దరు మాడుకుంటున్నారు, సౌండ్ ఏమని పిచ్చట్లో చచ్చిపోతాం. ఎంత ఎఫెక్ట్స్ వేసినా, సౌండ్ డిజైన్ వచ్చినా, ఒక ఆర్ఆర్ ఎప్పుడు మనకి ఒక చిన్న ఎనర్జీ ఇచ్చేది ఇది అదే. అండ్ మీరు రీసెంట్ పాస్లో చూస్తే వాట్ తమన్ హెస్ డన్ ఇస్ బ్రిలియంట్. రీసెంట్ ఏంటి, ఒక అరవింద సమేత, ఒక తొలి ప్రేమ, భాగమతి, సో అన్నీ ఫెంటాస్టిక్గా చేశారు. సో అండ్ ఈజ్ అ ఫ్రెండ్. సో ఈ సినిమా వరకు 3 పాటలు ప్రేమతో ఇచ్చాడు, 3 పాటలు బాగున్నాయి. నేను ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చాడు. అంటే ట్రైలర్ చూసాక మాకు ఆర్ఆర్ చాలా బాగా నచ్చేసింది. చాలా బాగా అంటే అంతసేపు మేము చూసుకున్న సినిమా ఒకటి, ఆర్ఆర్ పడ్డాక చూసుకుని నా అమ్మ, నేను లిటరలీ ఐ థింక్ మా డైరెక్టర్ ఆల్మోస్ట్ ఏడుస్తాడు. కళ్ళ నీళ్ళు దురుచుకుని, సినిమా బ్రదర్ నా సినిమా ఇలా కనిపించిన బ్రదర్ అన్నాడు. అబ్బా చాలా రోజు మీకు హ్యాపీ కదా, హ్యాపీ అనుకున్నాం. అండ్ సిద్ధార్థ్ గారు సాంగ్ సింగ్ చేశారు ఎక్స్క్యూజ్ మీ అంటూ, ఎలా అనిపిస్తుంది మీకు సిద్ధార్థ్ గారిని, సిద్ధార్థ్ గారితో పాడిపించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? సిద్ధార్థ్ ఈ సమ్మన్ ఐ లవ్ అ లాట్. హీస్ అన్ ఎల్డర్ బ్రదర్ టు మీ. నేను హార్ట్ నుంచి అన్నాను పిలిచే కొంతమంది వ్యక్తిలో తమకు. కొంచెమంది అన్నాను పిల్లలను కాబట్టి పిలుస్తాం, కొంచెంమంది నిజంగా అన్న అనిపించి పిలుస్తాం. అందులో అనొకడు ఐ లవ్ హిమ్. అండ్ ఈ సినిమా ప్రొడక్షన్ అనుకున్నప్పుడే నేను డిసైడ్ అయిపోయాను ఒక పాట సిద్ధార్థ్ పడాలి, అది ఏ పాట ఆలోచిద్దాం అనుకున్నా. మాకు కుదిరినట్టే ఎక్స్క్యూజ్ మీ రాట్ చేసి లిరిక్తో పాట వచ్చింది. ఆ లిరిక్స్ కూడా కుర్రోల్లో కాస్త కనికరించవే, ఓ ముద్దు కోసం యుద్ధం ఎందుకే అని ఉంటుంది. ఇది సిద్ధార్థ్ వాయిస్లో పాడితే ఇట్స్ ఐ కాన్ థింక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. అండ్ నేను కాలేజ్ డేస్లో నాకు అప్పుడో ఇప్పుడో కానీ లేదా నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు నా కార్లో ప్లే అయిన సాంగ్ ఓయ్ 176 బీచ్ హౌస్ సాంగ్. సో అండ్ దాట్ అపాటు ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది. సో ఇస్ ఆబ్వియస్లీ వెరీ కిక్డ్ అబౌట్ ఇట్. అండ్ ఐమ్ సో అంటే ఒక్క మాట మాట్లాడలేదండి, చేసి అన్న ఇలా సాంగ్ ఉంది పాడతావా, ఓకేరా ఎప్పుడు ఏ పాట, ఓకే అంతే. వచ్చాడు పాడాడు, వెళ్ళిపోతూ ఇప్పుడు తమ్మని వెళ్ళి సిద్ధ డబ్బులు ఏమన్నా పాడాడు, పిచ్చా నీకు సందీప్ కోసం పాడాను, వాట్ ఇస్ ఫర్ లవ్ ఇస్ వాట్ ఇస్ ఫర్ లవ్ అని బండికి వెళ్ళిపోయాడు. ఐఎమ్ సెయింగ్ దాట్ ఇస్ బాత్ ఇప్పుడు చెప్పండి మంచోళ్ళు అని చెప్పి సినిమా అందరిలో దాట్ ఇస్ బాత్ దిగారు. అందరు మంచోళ్ళని ఏరుకొని తీసుకున్నట్టు ఉన్నారు మీరు. కుదిరేరండి, నేను ఏరుకోలే కుదిరేరు, అది నిజంగా నా అదృష్టం. కరెక్ట్గా ఈ సినిమాకి అందరూ ఇప్పుడు చిన్మయ్య ఉంది, నాకు చిన్మయ్య నాకు వదిలినలాగా, నా అండ్ రాహుల్ ఇస్ లైక్ మేము బ్రదర్ టు మీ. అలాంటప్పుడు నాకు ఈ సినిమాలో వాళ్ళు కావాలి. చిన్మయ్యని పిలిచి చిన్ను డబ్బింగ్ చెప్పాలి, ఓకేరా ఎప్పుడు రా ఏంటి అంటే ఎంత ఏంటంటే పిచ్చా నీకు ఉండు నీకు ఇష్టం పంపు లైట్ తీసుకో అని వెళ్ళిపోయింది అంతే. నోబడీ ఎవర్ సెడ్ అ థింగ్, ఎవ్రీబడీ కేమ్ టుగెదర్ ఫర్ ద ఫిల్మ్. కొన్ని కొన్నిసార్లు చెప్తారండి ఒక సినిమా ఆ సినిమాని సినిమానే మోసుకెళ్ళిపోద్దని, ఈ సినిమాని ఈ సినిమానే మోసుకెళ్ళింది మోసుకెళ్ళింది. నేను జస్ట్ వెనక కరెక్ట్గా చూసుకోవాలంటే ఒక బాడీ గార్డ్ లాగా వెనక చూసుకున్నాను అంతే. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ జర్నీ అండి. మనకన్నా సినిమానే జర్నీ డిసైడ్ చేస్తుంది. నిన్ను వీడని నీడని నేనే జర్నీ, నిన్ను వీడని నీడని నేనే చూస్ చేసుకుంది. ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? బేసిక్లీ హారర్ ఫిల్మ్ అండి, ఇమోషనల్ ఫిల్ము. సినిమా చూస్తే కథలో కూడా మీకు అది ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. సో నాకు ఎప్పటి నుంచో ఈ హారర్ సాంగ్ బాగా ఇష్టం. అందరూ దేని సినిమా అంటే రకరకాల టైటిల్ చెప్తున్నారు, మిస్లీడింగ్ ఉన్నాయి. నాకు ఆ లిరిక్ చాలా ఇష్టం, నిన్ను వీడ ఆ లిరిక్ నాకు చాలా ఇష్టం. అందరూ రకరకాల టైటిల్ చెప్తున్నారు, ఇది పెడదామన్నా అందరూ లాంగ్ ఉంటుంది అన్నారు. కథకు కరెక్ట్గా ఉంటుందండి. మనం జనాలకి అబద్ధం చెప్పకూడదు, ఏముందో అది చెప్దాం, అది వచ్చే అలా సినిమా వచ్చింది అనుకున్నాం. అది మాకు ప్లస్ అయింది కూడా. ఇవాళ టక్క నోట్లో చెప్పాలంటే 2 సార్లు ఆలోచిస్తారేమో తప్ప, ఒక్కసారి చదివిన వాళ్ళకి బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది టైటిల్. అది మీరు ఇమీడియట్గా నిన్ను వీడన్ నీడన్ నేనే అంటే కష్టం తప్ప అది మీకు బ్రెయిన్లో అయితే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది టైటిల్. అందుకే పెట్టాం. అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ అసెట్ ఫర్ ది ఫిల్మ్. అండ్ ఈ ట్రైలర్ చూసాక ఫస్ట్ మీకు ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది, లైక్ మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్? నేను వాళ్ళందరికీ ఆల్రెడీ ముందే ట్రైలర్ పంపించానండి, నా దగ్గర దాగుడు మూతలే ఉండవు. బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు, అరే మస్తు ఉంది రాబోయే అని? చాలా మంది ఇచ్చారండి, చాలా మంది ఇచ్చారు. మీకు బాగా కనెక్ట్ అయింది? ఐ వుడ్ సే మై డిస్ట్రిబ్యూటర్స్ అండి. అంటే నిజంగా ఒక ట్రైలర్ బాగుందా లేదా, ఒక సినిమా బాగుందా లేదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచే వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్సే సినిమాని కొనుక్కునేది. వాళ్ళు ఎప్పుడు కొనుక్కుంటారు, జనాలకి నచ్చితే కొనుక్కుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ చేసి నేను మీ సినిమా తీసుకుంటాను డబ్బులు పెట్టి అన్నారో, దాని మీనింగ్ ఏంటంటే సినిమా బాగుంది.
వాళ్ళకి నేను ఇప్పుడు నా సినిమాతో న్యాయం చేయాలి. దానికి ఏమైతే చేయాలో ప్రమోషన్గా కానీ రీషూట్లుగా కానీ అన్నీ నేను చేస్తున్నా. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ద ఫిల్మ్. ఒక అంటే ఇప్పుడు మన బిడ్డని మనం మన బిడ్డ మనకు ముద్దే, ఆ బిడ్డ ఎదుటి వాళ్ళు కూడా ముద్దు కనిపించింది అనుకోండి, అది నిజమైన కాంప్లిమెంట్. చిన్నప్పుడు మమ్మీ చెప్పింది డైలాగ్, ఇది ఫ్యాక్ట్. ఐ థింక్ మై బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్ ఫ్రమ్ దెమ్. వెన్నెల కిషోర్ గారు కూడా వర్క్ చేశారు కదా కామెడీ రోల్, ఎలా అనిపించింది? కామెడీ రోల్ దాటి తన క్యారెక్టర్ సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు నాకు అర్థంలో కిషోర్ కనిపిస్తారు. ఇప్పుడు మీరు నేను కలిసి సెల్ఫీ తీసుకున్నాం అనుకోండి, సెల్ఫీలో మీరు కిషోర్ పడతారు. ఓ మై గాడ్, దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో కిషోర్ హాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఇట్స్ ఆల్సో ఎ వెరీ ఇమోషనల్ ఇమోషనల్ యాంగిల్ కూడా చాలా ఉంటుంది కిషోర్ దీంట్లో. ఓకే, భలే చేశారు. ఐ కుడ్ థింక్ ఆఫ్ ఎనీ వన్ హూ కుడ్ ఫ్లిప్ సో మచ్ బిట్వీన్ బోత్ రోల్స్. షూట్ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది? యా, హైదరాబాద్లో, మోస్ట్లీ హైదరాబాద్ అండి, 90% హైదరాబాద్. అండ్ ఇందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి సినిమాలో? ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అన్న క్యారెక్టర్, మీ క్యారెక్టర్ కాకుండా. నా క్యారెక్టర్ కాకుండా ఐ రియల్ లైక్ ద హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ అలాట్. హీరోయిన్స్ చాలా ఇష్టం నాకు. అంటే మామూలుగా నా సినిమాలు అన్నీ మీరు చూసారంటే ద హీరోయిన్ ఆల్వేస్ హాస్ అ వెరీ గుడ్ రోల్. దేర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఓ దేర్ వెరీ అన్నిజమాజ్ ఉండి. వెంకటాద్రిలో రకుల్ క్యారెక్టర్ అన్న, రారాకృష్ణయ్యలో రజిన అన్న, రొటీన్ లవ్ స్టోరీలో రజిన అన్న, ఒక్క అమ్మాయి తప్పులో నిత్య అన్న, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద రోల్, ది రోల్ ఇస్ ఆఫ్ అ వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ డిపెండెంట్ ఉమెన్. నాకు ఒక ఐడియలిస్టిక్ గర్ల్గానే, ఒక గర్ల్ వీక్లింగ్ లాగా కాపాడడానికి హీరో రావాలనేది నాకు పెద్ద, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ లైక్ ఐ బిలీవ్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ టైప్లో ఈ సినిమాలో ఆన్యా రోల్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. అంటే షీ డిఫైన్స్ ది ఎంటైర్ క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇన్ ద ఫిల్మ్. అంటే ఒక అండ అంటే ఎలా ఉంటుంది, ఎంత దూరమైనా తోడుగా ఉంటా అంటే ఎలా ఉంటుంది అనే దానికి షీ డిఫైన్స్ ద క్యారెక్టరైజేషన్ ఇన్ ఇట్. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్, వాట్ షీ కాంట్రిబ్యూట్స్ టు ద ఫిల్మ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ బ్యూటిఫుల్. దాని తర్వాత మురళీ శర్మ గారి రోల్ నాకు చాలా ఇష్టం. ఐ రియల్ లైక్ మురళీ శర్మ సార్ రోల్. ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలి? మేము థియేటర్కి వెళ్ళి ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూడొచ్చు? చాలా మంచి సినిమా తీసామండి, బట్ ఇది అందరూ చెప్తారు కాబట్టి. దట్ అపార్ట్ దిస్ ఫిల్మ్ హెస్ మల్టిపుల్ లేయర్స్ ఫర్ యూ. దర్ ఇస్ హారర్, అందుకని హారర్ అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి హారర్ కాదు, జెన్యున్ హారర్. దిస్ జెన్యున్ హారర్. సో హారర్ అనే జానరే అందరికీ ఇష్టం, యూ లైక్ గెటింగ్ స్కేర్డ్ కదా. ఇది కాకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యూమర్, అందుకే హ్యూమర్ అంటే కామెడీ చేయాలని చెప్పి అనిపించడం కాదు, ఇట్స్ విత్ ఇన్ ద స్టోరీ సిచ్యువేషనల్ హ్యూమర్. అంటే మీ ట్రైలర్ చూస్తుంటే దాంట్లో పోసాని గారి డైలాగ్ ఉంటుంది, అద్దంలో దెయ్యం ఎవరో కనుక్కోమని చెప్పి పోసాని గారు ఇన్వెస్టిగేట్ చేయమని పిలుచుంటాం. అనేమో దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసులు పిలుస్తారండి సార్, మాకేమైనా ట్రైనింగ్లు ఇస్తారా, దొంగలు పట్టుకుంటే దెయ్యాలని పట్టుకుంటారు సార్ అంటే అనమాట. ఇవన్నీ విత్ ఇన్ ద స్టోరీ జరిగే హ్యూమర్. సో దిస్ ఈజ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. యాక్టింగ్లో చూసేసాము, ప్రొడ్యూసర్గా చూసాము, అండ్ వివాహ భోజనంబు లైక్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకు మీరు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయారు బిజినెస్ సైడ్? అటు సైడ్ ఏమీ వెళ్ళలేదండి. బేసిక్లీ వివాహ భోజనంబు బాగుంది అంటే దాని ఫుల్ క్రెడిట్ నా పార్ట్నర్స్ రవి అండ్ అమిత్ అన్న అండ్ మా నాన్నగారు, ఆయన అక్కడ చూసుకున్నారు, ద క్రెడిట్ గోస్ టు దెమ్. బట్ నేను రెస్టారెంట్ పెట్టడానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీ కోసమేనండి, ఇట్ వాజన్ ఫర్ మీ. ఎందుకంటే సీ, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ అ వెరీ ఎక్సెంట్రిక్ పర్సన్. నేను ఒక టైప్ ఆఫ్ ఒక రిస్కీ పాత్వేనే ఎప్పుడు తీసాను నా కెరీర్ మొత్తం. మీరు చూసి ఒక ట్రెడిషనల్ పాత్ అంటూ నేను ఎప్పుడు తీలా, అంటే ర్యాండమ్ జంప్స్ ఉంటాయి. సో ఐ ప్లే రిస్కీ గేమ్ బికాస్ ఐ లైక్ ఇట్ లైక్ దట్. నాకు యాక్టర్గా ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఒక రిస్కీ గేమ్ ప్లే చేసిన. బట్ నాకు ఒక కొడుకుగా చాలా బాధ్యతలు ఉన్నాయి, ఒక అన్నకు బాధ్యతలు ఉన్నాయి, నాకు ఒక అమ్మ నాన్న కదా, ఇద్దరు అమ్మ నాన్నలు, మా పెద్దమ్మ మా పెద్దనాన్న కూడా నాకు సొంత అమ్మ నాన్నలాగే, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి నేను మా చెల్లి పిల్లలు. సో ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. సో నా అంబిషను నా లైఫ్ నా ఇష్టం అనుకోని వెళ్ళిపోతూ ఉంటే అట్ సమ్ లెవెల్ హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ లుక్ అట్ మై ఫ్యామిలీ ఆల్సో కదా. సో వివాహ భోజనం ఇస్ ఫర్ మై ఫ్యామిలీ, సో ఇట్స్ ఆన్ మై ఫాదర్ అండ్ మై మదర్స్ని, ఇట్స్ మై గిఫ్ట్ టు దెమ్. సో ఇంట్లో ఖాళీ కూర్చోవాల్సిన అవసరం లేదు. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియో వెళ్ళి, షీ వర్క్ స్టిల్ వర్క్స్ విత్ ఆల్ ఇండియా రేడియో. మా నాన్నగారు యా షీ డస్ హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో. మా నాన్నగారు రెస్టారెంట్ చూసుకుంటారు అండ్ వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ దట్ ఇస్ ఫర్ దెమ్ అండ్ టు. సో దే హ్యాపీ, దే హ్యావ్ సంథింగ్ టు డూ, ఐ నో దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ అవసరాలని చూసుకున్నాను. నాకు ఇది చాలా రీసెంట్గా రియలైజ్ అయినాను. ఇన్ఫాక్ట్ ఐ జస్ట్ రియలైజ్ దట్ ఇన్ని సంవత్సరాలు ఒక దీంట్లోని ఇన్ మై ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ మా అమ్మకో మా పెద్దమ్మకో నేను చీర కూడా కొనిపెట్టలేదు, యూనో. అండ్ ఐమ్ లైక్ అరే అసలు ఇంత ఆలోచన కూడా నాకు రాలేదేంటి, అంత సెల్ఫిష్ అయిపోయాను నేను, నాకు థాట్ వచ్చింది. నా కెరియర్ నా సినిమా సినిమా ఇంతే తప్ప ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు వీ టెన్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. అమ్మ నాన్న మనల్ని ఏం అడుగుతారు, నువ్వు ఉంటే నీకేం కాస్తే చేయరా అంటారు. బట్ ఆ టైంలో మనం మర్చిపోతాంగా, మనం వీ హ్యావ్ ఆర్ ఎంటైర్ జనరేషన్ హ్యాస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ టేకింగ్ అవర్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్. లాస్ట్ మీరు మీ మమ్మీని తీసుకుని సినిమాకి వెళ్ళారు, మమ్మీ డాడీని తీసుకుని
చాలా రోజులైంది. లాస్ట్ సినిమా మహానటి. మమ్మీ డాడీని తీసుకెళ్లారా లేదా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు మీరు వెళ్ళారా, మీరు తీసుకెళ్లారా? నేను మా మమ్మీని తీసుకుని వెళ్ళా. ఫస్ట్ టైం నన్ను అడిగింది, నేను ఎప్పుడు ఏది అడగను కదా, ఎప్పుడు చూసినా బిజీ, ఎప్పుడే అడగను బిజీగా ఉంటావు, అంత అడిగితే వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి మనం మన లైఫ్లో పడిపోయి హౌ కెన్ యూ ఫర్గెట్ అండి. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ ఫర్ దెమ్. నెక్స్ట్ మీ సినిమాకి తప్పకుండా తీసుకెళ్తాం మా మమ్మీని. ప్లీజ్ డూ, ఐమ్ షూర్ షీ లైక్ ఇట్ అలాట్, ఎస్పెషలీ మా మమ్మీకి బాగా నచ్చుతుంది సినిమా. అండ్ మేము మిమ్మల్ని ప్రొడ్యూసర్గా చూసేసాం, ఒక మంచి యాక్టర్గా చూసేసాం, ఒక బిజినెస్ లాగా చూసేసాం, అండ్ డైరెక్టర్ కూడా చూడొచ్చా మేము మిమ్మల్ని? డైరెక్షన్ చాలా కష్టం అండి, ఐ డోంట్ థింక్ ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ రైట్ నౌ. చాలా కష్టం, డైరెక్టర్ చాలా గ్రేటు, అమ్మో చాలా చాలా ప్రెషర్ అది, చాలా కష్టం. ప్రాబబ్లీ నాట్ ప్రాబబ్లీ యాజ్ అ స్క్రిప్ట్ రైటర్ స్క్రీన్ ప్లే రైటర్ మేబీ ఎస్, బట్ ఒక డైరెక్టర్గా ఐ డోంట్ థింక్ ఐమ్ గుడ్ ఎనఫ్ టు బి డైరెక్టర్ ఎట్. ఐ స్టిల్ హ్యావ్ టు లెర్న్ లాట్, చాలా నేర్చుకోవాలి. ఏదో సినిమా తీసి ట్రై చేద్దాం అంటే కుదరదు, మనం మొత్తం పూర్తిగా ప్రిపేర్డ్ అయితేనే. డైరెక్టర్ ఇస్ ది బాస్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక సినిమా ఫెయిల్ అయిందంటే దానికి ఎన్నైనా కారణాలు ఉండాలి తప్ప, ఒక సినిమా ఆడిందంటే దానికి డైరెక్టర్ మాత్రమే కారణం. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఊరిని సరదా చేసేద్దాం అనుకుని చేసే విషయం కాదు. హ్యాపీ డే సినిమాలో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు మళ్ళీ? వాళ్ళు కొత్త వాళ్ళు చూసుకుంటున్నారు, కొత్త వాళ్ళలో 1000 మందిలో నేను ఒకడిని, అందులో నా క్యారెక్టర్ లాక్ చేశారు. అప్పుడు ఆ క్యారెక్టర్కి ఆయన విషయంలో నాకన్నా బెటర్ నిఖిల్ అనిపించింది. సో ఇట్ టుక్ హిమ్, దాని తప్పే ఉంది. ఆ సినిమా మీకు పడి ఉంటే అరే మంచి మంచి ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళేదాన్ని. ఆ సినిమా నాకు పడి ఉంటే నాకు ప్రస్థానం పడేది కాదు. ఆ సినిమా పడి ఉంటే నాకు ప్రస్థానం ఉండేది కాదు, నాకు వెంకటాద ఎక్స్ప్రెస్ ఉండేది కాదు, రొటీన్ లవ్ స్టోరీ ఉండేది కాదు. ఎవ్రీబడి హ్యాస్ అ జర్నీ అండి. నాకు హిందీలో షోర్ ఇన్ ది సిటీ పడింది, ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ వరకు బాంబే వెళ్తా అంటారు, ఓ పిక్చర్ మస్త్ పిక్చర్ తా ఆప్నే బోధ వచ్చాకి అని. ఎవ్రీబడి హ్యాస్ అ కరియర్ అండ్ జర్నీ అండి. అది పడి ఉంటే ఇలా ఉంటుంది, అది పడి అందరికీ అన్నీ ఉంటాయి కదా. సో ఎవరికి ఎదురాసిందో అదే బాగుంటుంది. ప్రస్థానంలో మీ రోల్ చూసినప్పుడల్లా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి రోల్ చేస్తారు సందీప్ గారు? ఎందుకండి మీకు అలాంటి వాళ్ళు ఇష్టమా? నాకు మీ పర్ఫార్మెన్స్ నచ్చింది అందులో, అది మళ్ళీ మేము మిమ్మల్ని అట్లా చూడొచ్చా? ఐ థింక్ నో, ఇన్ జనరల్ ఐ థింక్ గర్ల్స్ లైక్ బ్యాడ్ బాయ్స్ కదా, ఇట్స్ లైక్ బ్యాడ్ బాయ్ థింగ్ విచ్ యూ గర్ల్స్ లైక్. ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ అట్ ఆల్, తప్పే కాదండి. నేను తప్పనట్లేదు, మీ పర్ఫార్మెన్స్ అది మీరు చేశారు కాబట్టి మాకు నచ్చింది. మీ ప్లేస్ లో వేరే వాళ్ళని ఊహించుంటే మాకు కొంచెం ఎక్కకపోయేది. ఎవ్రీ క్యారెక్టర్ లైక్ దట్, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్ అగైన్. బట్ అది కథ కరెక్ట్ గా కుదరాలి, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ తో సినిమా మొత్తం ఉన్నట్టు ఒక కథ కుదిరితే దెన్ విల్ ఫాలో ప్లేస్. కథ లేకుండా మనం ఏదో చేయాలి, క్యారెక్టర్ కోసం వచ్చేస్తే అది దొరికేస్తాం. అంటే మీకు ఎప్పుడు అనిపించింది అరే నాకు లవర్ బాయ్ లాగే సెట్ అవుతుంది, కమర్షియల్ గానే సెట్ అవుతుంది, మాస్క్ సెట్ అవుతుంది, ఎప్పుడు మీరు అనుకున్నారు? లేదండి, అంటే ఆ థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడూ లేదు. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ దట్ ఐఎమ్ యువర్ లవబుల్ బాయ్ నెక్స్ట్ డోర్. ఐఎమ్ నాట్ మహేష్ బాబు, ఐఎమ్ యువర్ లవబుల్ బాయ్ నెక్స్ట్ డోర్. సో అక్కడ వరకు క్లారిటీ కరెక్ట్ కదా. సో ఎవ్రీబడి హ్యాస్ యర్ ఓన్ థింగ్. సో దాన్ని నేను కరెక్ట్గా చేస్తే చాలు, దాన్ని దాటి నేను ఏదో ఎక్స్ట్రాడినరీ ఏదో సంబంధమే లేకుండా ఏదో ట్రై చేయకూడదు. లైక్ ఇప్పుడు హిందీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రాబబ్లీ ఐ లుక్ రైట్ ఇన్ బ్యాండ్ బాజా భరత్, బట్ ఐ వాంట్ లుక్ రైట్ ఇన్ బచ్చనయ్య సీను. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఆర్ లిమిటేషన్స్ కదా. నీరజ కోన గారు టైటిల్ సాంగ్ రాశారు కదా, ఆమెతో రాపియాలని ఎలా అనిపించింది మీకు? నీరజాక ఇస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ షీఈ్ రిటన్ సమ్ రియలీ గుడ్ సాంగ్స్ బిఫోర్. ఇప్పుడు నిన్నలా సాంగ్లో కూడా హాఫ్ ద లిరిక్ ఇస్ బై హర్, షీఈ్ క్రెడిటెడ్ ఫర్ ఇట్. ఇది ముందు వేరే పాటలు కూడా రాసింది. సో మాకు ఎప్పటి నుంచో వీ బీన్ ట్రయింగ్ టు కొలాబరేట్ ఫర్ అ సాంగ్ అండ్ ఈ సాంగ్ కరెక్ట్ కుదిరింది. బికాజ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఇమోషనల్ రొమాంటిక్ నెంబర్. చెప్పాలా కథ నీకే మళ్ళీ నేను ఇలా, ఒక నువ్వు ఒక నేను ఒక భావం అని ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ అలాంటి ఒక సాంగ్కి తన రైటింగ్ కరెక్ట్. సో నిర్జాకని అడగడం తను ఇమీడియట్గా రాసి పెట్టింది అండ్ ఎవ్రీబడి లవ్ ద లిరిక్స్ అండ్ వీ వెంట్ అహెడ్. సో ఇట్స్ అ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ చాయిస్ అండ్ ఐ థింక్ ఆ సాంగ్ కోసం మా అందరికన్నా ఎక్కువ నిర్జాకే పోరాడింది, కరెక్ట్గా సింగర్ పడాలి, కరెక్ట్గా రెడీ అవ్వాలి, కరెక్ట్గా బాగా రావాలి అని చెప్పి. షీస్ పుట్ అన్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫిల్మ్. తమిళ ట్రైలర్కి తెలుగు ట్రైలర్కి సంబంధం లేదండి. ఎందుకలా కాదండి, సి బేసిక్లీ ఇప్పుడు రెండు స్టేట్ల సెన్సిబిలిటీ వేరే అండి. ఇమోషన్ ఒకటే, సెన్సిబిలిటీ వేరే. ఇప్పుడు తెలుగులో మనం గుడికి వెళ్ళామంటే బుట్టొక్కలో పెట్టుకుంటాం, తమిళ్లో బుట్టొక్కలో పెడతారు. లుంగి ఒకసారి లేదండి ఫస్ట్, బికాజ్ అదే ప్రాబ్లం అంటున్నా. ఐ ఫెల్ట్ అంటే నా జడ్జ్మెంట్ పడి నేను అనుకుంది కథ ఒకటే అవ్వచ్చు, ట్రీట్మెంట్లు మారుతాయి, అక్కడ కొన్ని అలవాట్లు వేరే, ఇక్కడ కొన్ని అలవాట్లు వేరే, అక్కడ బాడీ లాంగ్వేజ్ వేరే, ఇక్కడ బాడీ లాంగ్వేజ్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకురా మాట నచ్చగా, ఎందుకురా మాట నచ్చగా అని ఉంటుంది, అది తమిళ ఏంటా సోల్డర్ కేకలంలా అని ఉంటుంది. మీకు మాట్లాడే బాడీ లాంగ్వేజే మారిపోయింది, ఇక్కడ మీకు మొత్తం సింగ్ కొట్టేస్తుంది. మనకి ఆర్టిస్ట్గానే కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్టిస్ట్, ఇక్కడ వెన్నెల కిషోర్, అక్కడ కరుణాకరణ్, ఇక్కడ పోసాని గారు, అక్కడ ఆనందరాజు గారు, అన్ని యాక్టర్ ఎక్సెప్ట్ ప్రాబబ్లీ మీ హీరోయిన్ మురళీ శర్మ గారు అండ్ ప్రగతి గారు,
మోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. ఇన్ఫాక్ట్ తెలుగు యాక్టర్స్ తమిళ్లో ఉంటారు, తమిళ యాక్టర్స్ ఎవరు ఇక్కడికి రాలేదు. సో వీ వాంటెడ్ టు కీప్ ఇట్ అస్ టూ డిఫరెంట్ ఫిల్మ్స్. ఇవి రెండు వేరే సినిమాలు, ఒకటే కథ ఒకటే కాన్సెప్ట్, బట్ ట్రీట్మెంట్ అనేది రెండు సినిమాలకి వేరే. ఇప్పుడు తమిళ్ సెకండ్ హాఫ్ వేరే, తెలుగు సెకండ్ హాఫ్ వేరే. ఫస్ట్ హాఫ్ రెండు లాంగ్వేజ్లో ఒకటే అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ సెకండ్ హాఫ్. ట్రీట్మెంట్సే వేరే. సో ఈ ట్రీట్మెంట్ వేరే, ఈ ట్రీట్మెంట్ వేరే. సో మెయిన్ ఇమోషన్ ఒకటే, కోర్ ఇమోషన్ ఒకటే, కథ ఒకటే. బట్ అక్కడే చాలామంది తప్పు చేస్తారు. అంటే రెండో భాషకి తీసుకెళ్ళడం అనేది ఏదో మార్కెట్ వచ్చిందిగా జనాలకు మనం పరిచయం ఉన్నాం కదా అని చేయకూడదు కాదు. వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, వాళ్ళకు మర్యాద మనం వచ్చి కరెక్ట్గా చేయాలి. సో దాట్స్ ది రీజన్ వీ ట్రీటెడ్ ఇట్ లైక్ దాట్ అండ్ వీ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డిసిషన్. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ సేమే రెండు భాషలకి, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ చేంజెస్ ప్రాబబ్లీ. ఎందుకంటే ఆ థియేటర్ ట్రైలర్ వర్క్స్ ఫర్ బోత్ సెన్సిబిలిటీస్. మీ ప్రతి సినిమాలో హీరోయిన్ కొంచెం సీనియర్ హీరోయిన్ ఉంటుంది అనే థాట్ ఉంది అన్నమాట మాకు. నా ప్రతి సినిమా అక్కడ ఒకే ఒక సినిమా తమన్నా, నిత్యామేనన్ వాజ్ మై ఏజ్ గ్రూప్. సినిమాలు హీరోయిన్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే వాళ్ళ గొప్పతనం అండి. నేనేం చేయను, నేను ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ దోస్ పీపుల్. దే హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ గర్ల్స్. ఐఎమ్ గ్లాడ్ దే చోస్ టు డెబ్యూ విత్ మీ అండ్ ఐమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ దట్ దే డూయింగ్ వెల్ టుడే. నిన్ను వీడని నీడని నేనే, సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. సూపర్ డూపర్ హిట్ ఇవన్నిటికన్నా మించి చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను అండి. చరిత్ర రాసింది మారణ హోమం, ఏ ధర్మం నేర్పింది రావణ కాష్టం. ఈ చరిత్ర రాసింది మారణ హోమం, ఏ ధర్మం నేర్పింది రావణ కాష్టం. గుళ్ళుమంటూ ఏడ్చింది ధరిత్రి, సొమ్మసిల్లె కన్న తల్లి తన పాపను చూసి ఎవ్వరు ఆపాలి దారుణం. ఏమైపోతుందో మనిషి మానవత్వము.